భారత్ లో జరిగే జీ ట్వంటీ సమావేశాన్ని సక్సెస్ చేసేందుకు సమిష్ఠగా కృషి చేద్దామని అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ఇదొక గొప్ప అవకాశమని అందరం చేతులు కలిపి విజయవంతం చేద్దామని తెలిపారు ఇక మరోవైపు తమకు ఎలాంటి పాత్ర ఇచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలిపారు ఇక ఇదొక ఏపీ బీజేపీ సొంత ఈవెంట్ గా ప్రచారం చేసుకోవడం సరికాదని విపక్షాలు వ్యాఖ్యానించాయి ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాల స్వీకరణకు రాష్ట్రపతి భవన్ అశోక హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రతిపక్ష నేతలు సైతం భేటీకి హాజరయ్యారు ఇది యావద్దేశం గర్వించాల్సిన తరుణమని ఎవరికి వారు తమవంతు పాత్ర పోషించాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ ఒక జట్టుగా పనిచేద్దామని తెలిపారు పెద్ద సిటీలతో పాటు అన్ని ప్రాంతాల ప్రత్యేకతలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశమని చెప్పారు దీంతో టూరిజం కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలిసిపోయారా సులభంగా పది లక్షలు పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి స్థానిక ఉపాధి పెరుగుతుందని వెల్లడించారు ట్వంటీ సమావేశంలో ఇండియా తరఫున ప్రదర్శించే కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు విదేశాంగ శాఖ అధికారులు తర్వాత వరుసగా అధికార విపక్ష నేతలు మాట్లాడారు జీట్వంటీకి కెప్టెన్ గా ఉండే అవకాశం వచ్చినందుకు చైనా చొరబాట్లకు కళ్లం వేసే ప్రయత్నం చేయాలని సూచించారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అలాగే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి ఈ సదస్సు ఉపయోగపడాలన్నారు అయితే ఈ మీటింగ్కు రాకముందే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం మమతా బెనర్జీ కూటమి చిహ్నంగా కమలం కాకుండా మరో చిహ్నం ఉంటే బాగుండేదని తెలిపారు ఇదేదో ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం సరికాదని వంతుల వారీగా ప్రతి దేశానికి ట్వంటీ సారథ్య బాధ్యతలు వస్తాయని కమ్యూనిస్టు పార్టీ నేతలు ఏచూరి డి రాజా వ్యాఖ్యానించారు మరోవైపు ఇదే సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పాల్గొన్నారు వీరిద్దరితో విడివిడిగా మాట్లాడారు ప్రధాని మోడీ ట్వంటీ సదస్సు విజయవంతానికి తమకు ఎలాంటి పాత్ర ఇచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ చెప్పారు ఈ సన్నాహక సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అలాగే జేడీయూ ఆర్జేడీల నుంచి నేతలు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలిసిపోయారా సులభంగా పది లక్షలు లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి